ప్లానెట్ గ్రోవ్ పార్క్ హైదరాబాద్ లో అతిపెద్ద లేక్ సెంటెడ్ విల్లా కమ్యూనిటీ. 884 స్పానిష్ మోడల్ ట్రిపుల్ఎక్స్ విల్లాస్ తో దుండిగల్ గాగిల్లాపూర్. గత 10 ఏళ్లలో 59,000 కోట్లు విద్యుత్ కొనుగోళ్లు చేసి అప్పులు చేశారని మండిపడ్డారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అన్ని విభాగాల్లోనూ అప్పులున్నాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణంగా ఉందన్న భట్టికి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. చేతకాక అప్పుల గురించి మాట్లాడుతున్నారన్నారు. గత కాంగ్రెస్ పాలనలో ఇవ్వని కరెంటుకే అప్పులు తెచ్చారంటూ కౌంటర్ అటాక్ చేశారు జగదీష్ రెడ్డి. పవర్ పర్చేజ్ పేరు మీద ఉన్నటువంటి బకాయి కేవలం 7,259 రూపాయలు మాత్రమే. కేవలం ఈ 9.5 ఏళ్లలో 59,580 కోట్ల రూపాయలు కేవలం పవర్ పర్చేజ్ కోసం వీళ్ళు ఖర్చు పెట్టింది కొలది. ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేసి కరెంట్ కొనడానికి ఇంత భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పెడుతున్నా, యాదాద్రి పవర్ స్టేషన్ పెడుతున్నాని దానికి అప్పు, దానికి ఆ రెండింటి కలిపి 50,000 కోట్లు. మళ్ళీ ఏడ చూసినా అంటే అంది వచ్చిన ప్రతి డిపార్ట్మెంట్ని అప్పుల రూపేణా తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని సమాజాన్ని అత్యంత భయంకరమైన ఆందోళనకర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం నెట్టేసింది. అప్పుల గురించి వెళ్ళి మాట్లాడితే ఆశ్చర్యంగా ఉంది. చేతగాక ప్రభుత్వాన్ని నడపడం రాక అడ్డగోలుగా అవిమాలిన హామీలు ఇచ్చి ప్రజల ముందు దోషులుగా నిలబడతామనే భయంతో తప్పించుకోవడానికి అబద్దాలు పదే పదే మాట్లాడుతున్నారు. భట్టి గారు, మీ దగ్గరే ఉన్నాయి కదా ఇప్పుడు అధికారులుగా, తెప్పించుకోండి. అయినా మళ్ళీ ఏదో పదే పదే అబద్దాలు చెప్పి తప్పించుకుందాం ప్రజల నుంచి. ఏంటి ఇదంతా? 24 గంటల విద్యుత్తును ప్రజలకు ఇవ్వలేక, ఇవ్వటం రాక, మేనేజ్మెంట్ తెలియక తప్పించుకునే ప్రయత్నం. నేను తప్పించుకోలేదు ప్రజల నుంచి. అసలు ఒక మాట చెప్పాలంటే, మీరు ఇయర్ కరెంటుకి అప్పు తెచ్చిండ్రు,